नमस्कार आरबीके चैनल की स्वागत यह नाटी अभ्युदय रैतुल पचवेदिक कार्यक्रम की चित्तूर जिल्ला पलमनेरु मंडलम कूर्माई ग्रामा की चंदिन अभ्युदय रैतु श्री एन चंदूल कुमार रेड्डी गारु आरबीके स्टूडियो की विचेशारु नमस्ते अंडी नमस्ते मैडम वीर प्रकृति व्यवसाय विधानंलो पंट मार्पिडि आचरिस्तुन्नारु अदे विधंगा अंतर पंटलु कंच पंटलु इंका एर पंटलु कूडा सागु चेस्तुन्नारु चंदूल कुमार गारु मीरु रबी सीजन्लो एमेम पंटलु सागु चेस्तारु ఖరీఫ్లో వరి పంట పూర్తయిన తర్వాత మేడం నాకు పంట రొటేషన్లో భాగంగా అది అధిక దిగుబడులు లేకపోయినా పర్లేదన్నట్టు పెసలు మినుములు నువ్వులు పండిస్తున్నాను మేడం ఓకే అండి మినుములు పెసల్లో అంతర పంటలుగా ఏమేం సాగు చేస్తున్నారు అంతర పంటలుగా పెసలు మినుములో ఆవాలు వేసుకుంటాను మేడం ఆవాలు చాలా వరకు ఉపయోగపడుతుంది శత్రు పురుగుల్ని చంపడానికి ఇందులో ఉండేటువంటి మిత్ర పురుగులు బాగా ఉపయోగపడుతున్నాయి ఇంటి అవసరాలకే కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో కాకపోయినా పంట రొటేషన్లో భాగంగా నేల బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది మేడం తర్వాతి పంటకి ఉపయోగపడడం కోసం పొలంగట్ల మీద ఏమేం సాగు చేస్తారు పొలంగట్ల మీద వరి గట్లు కానివ్వండి మేడం లేకపోతే ఇలా పల్సెస్లో కానీ కంది ప్రధానంగా వేసుకుంటాం అది నత్రజనిని అందివ్వడానికి ఉపయోగపడుతోంది అలాగే ఆముదం దాంతోపాటుగా బంతి ఇవి ప్రధానంగా ఉంటాయి అది కాకుండా అక్కడక్కడ మనకు బెండ విత్తనాలు వేస్తాం అలాగే చిక్కుడు విత్తనాలు కూడా వేస్తాం కాబట్టి మన పంట చుట్టూ ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేటువంటిది ఉంటుందో పాలినేషన్కు ఉపయోగపడేటువంటి ఇన్సెక్ట్స్ మన పొలం చుట్టూ ఉండబట్టి ఎక్కడా కూడా మనకు తాలు గింజలు అనేటువంటివి లేకుండా నాణ్యమైనటువంటి ధాన్యం అనేటువంటి తీయడానికి ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడు గట్ల మీద ఇవన్నీ సాగు చేయడం వలన మీకు ఎంతో కొంత అదనపు ఆదాయంతో పాటు ఎర్ర పంటలుగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి కంది ఆముదం బంతి అనేవి మినుము పెసరలో కంచి పంటలుగా ఏమేమి సాగు చేస్తున్నారు కంచి పంటలుగా జొన్న మొక్కజొన్న వేస్తున్నాను మేడం అది ప్రధాన పంట కంటే కూడా ఇవి బాగా ఎత్తు రావడం వల్ల చుట్టూ ఉన్నటువంటి తెల్లదోమ మిగిలినటువంటి ఇన్సెక్ట్స్ వాటిని బాధించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రానియకుండా నివారిస్తాయి ఇంకా మీకున్న విస్తీర్ణంలో ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు దాంతో పాటుగా మల్బరీ సాగు జరుగుతోంది మేడం మాకు పట్టు పురుగులు మేపేటువంటి షెడ్ లేనప్పటికీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కొంతమంది ఉంది కాబట్టి నాణ్యమైనటువంటి మల్బరీని మేము పండిస్తూ ఉన్నాం వాళ్ళు ఆకు మాత్రం తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఆకు మేము అమ్ముతూ ఉంటాం మల్బరీకి కూడా జీవామృతం ఘనజీవామృతంతోనే పూర్తిగా మేము సాగు చేస్తూ ఉన్నాం మీరు ఈ మల్బరీ పంట అనేది పట్టు పురుగుల పెంపకానికి కాకుండా ఆకులు మార్కెటింగ్ చేసుకుంటా ఉంటారు ఆకులు మనకు పశువులకి మేతగాను ఉపయోగపడుతోంది కొంతవరకు పంట బాగా వాళ్ళకి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు ఆకు కూడా తీసుకెళ్తూ ఉంటారు మేడం ఈ మల్బరీ ఆకు పశువులకు వేయటం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఎలాగైతే సమతులాహారం ముఖ్యమో పశువులకు కూడా సమతులాహారం కావాలి కాబట్టి పాల దిగుబడికి మా వైపు ఏం చేస్తారంటే మనకు వరిగడ్డి దాంతోపాటుగా మల్బరీ ఆకు మా స్థానికంగా దొరికేటువంటి నేఫియర్ జాతికి చెందినటువంటివి వేస్తూ ఉంటాం కాబట్టి పాల దిగుబడికి అధిక దిగుబడుల కోసం కొంత మోతాదులు మల్బరీని కూడా మేము గోమాతలకి మనకు మేతగా ఉపయోగిస్తూ ఉన్నాం మేడం ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పంట మార్పిడి విధానంలో పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా అంతర పంటలు కంచ పంటలు ఎర్ర పంటలు కూడా సాగు చేస్తూ మంచి ప్రయోజనం పొందుతున్నారు చివరిగా ఆర్బీకే ఛానల్ ద్వారా మీరు రైతు సోదరులకు ఏమైనా సందేశం ఇస్తారా తప్పకుండా మేడం సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు ఇటువైపు వస్తేనే ప్రకృతి వ్యవసాయ విధానాలతో పండించేటువంటి ఈ ఉత్పత్తులను మనం మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వగలం ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం పులివెందుల్లో ఇండో జర్మన్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన దేశంలోనే మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ పరిశోధన కేంద్రం అది దాన్ని ఇప్పుడు యూనివర్సిటీగా కూడా మలుస్తూ ఉన్నారు ఆ యూనివర్సిటీలో 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ని ప్రవేశపెట్టారు అలాగే రైతు భరోసా కేంద్రం వాళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా గొప్పగా ఉంటుంది మనం రసాయన వ్యవసాయం పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయానికి వచ్చి మనం విషరహిత ఆహారాన్ని సమాజానికి ఇవ్వగలగాలి ఇది మార్కెటింగ్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని సులభంగా అధిగమించవచ్చు కాబట్టి మనం పండించేటువంటి మొక్కని మనం ఎంత ఆరోగ్యంగా పెరిగితే ఆ మొక్క వల్ల వచ్చేటువంటి ధాన్యం మనల్ని అంత ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా పర్యావరణానికి మంచిది కాదు పంటకి మంచిది కాదు తిన్నటువంటి మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇది నా యొక్క అభ్యర్థన థ్యాంక్ యూ అండి చాలా దూరం నుండి ఆర్బీకే స్టూడియోకి విచ్చేసి ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు ఆచరించే విధానాలు రైతు సోదరులతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి ధన్యవాదాలు మేడం